అన్ని రోజులు అన్ని మోజులు ఒక్కలా ఎప్పుడూ ఉండవు అంతకు ముందు వరకు దూసుకుపోయినా ఆ కార్ల అమ్మకాలు ఈ ఏడాది జూలై నెలొచ్చేసరికి ఢమాలన్నాయి కారణాలు ఎలాంటివైనా ఒక్కసారి కొనుగోలుదారుల నుంచి గిరాకీ ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ఏడాది జూలైలో కంపెనీల నుంచి డీలర్లకు కార్ల సరఫరా తగ్గింది కార్ల తయారీ దిగ్గజ సంస్థలు మారుతీ సుజుకి హుందాయి టోకు విక్రయాలు గత నెలలో తగ్గాయి మారుతీ దేశీయ విక్రయాలు రెండు వేల ఇరవై మూడు జూలై నాటి లక్ష యాభై రెండు వేల నూట ఇరవై ఆరు నుంచి తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం తగ్గి లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల అరవై మూడుకు పరిమితం అయ్యాయి చిన్న కార్ల విభాగంలోని ఆల్టో ఎస్ప్రెస్సో విక్రయాలు తొమ్మిది వేల ఐదు వందల తొంభై నుంచి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవైకు పెరిగాయి కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో సెలెరియో డిజైర్ ఇగ్నిస్ స్విఫ్ట్ వ్యాగనార్ల విక్రయాలు అరవై ఏడు వేల నూట రెండు నుంచి యాభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండుకు పరిమితం అయ్యాయి హుందాయ్ మోటార్ ఇండియా దేశీయ వాహన సరఫరాలు యాభై వేల ఏడు వందల ఒకటి నుంచి మూడు శాతం తగ్గి నలభై తొమ్మిది వేల పదమూడుకు పరిమితం అయ్యాయి టాటా మోటార్స్ దేశీయ విక్రయాలు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు నుంచి పదకొండు శాతం తగ్గి డెబ్బై వేల నూట అరవై ఒకటికి పరిమితం అయ్యాయి కియా ఇండియా దేశీయ విక్రయాలు ఇరవై వేల రెండు నుంచి రెండు పాయింట్ ఐదు శాతం పెరిగి ఇరవై వేల ఐదు వందల ఏడుకు చేరాయి ద్విచక్ర వాహనాలకు వస్తే బజాజ్ ఆటో దేశీయ విక్రయాలు లక్ష డెబ్భై తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు నుంచి పద్దెనిమిది శాతం పెరిగి రెండు లక్షల పది వేల తొమ్మిది వందల తొంభై ఏడుకు చేరాయి టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ ద్విచక్ర వాహన విక్రయాలు రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ముప్పై నుంచి ఎనిమిది శాతం పెరిగి రెండు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల యాభైకు చేరాయి హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ విక్రయాలు నలభై ఒక్క శాతం పెరిగి నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పద్దెనిమిదికి చేరాయి